రాజం నియోజకవర్గం రేగిడి ఆమదల వలస మండలం ఉంగరాడ వద్ద అమరావతి తోటలో రేగిడి ఆమదల వలస నాయకులకు కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎన్ రాజం నియోజకవర్గ ఇన్ఛార్జి కొండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన నారా చంద్రబాబు నాయుడు రాజంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి విచ్చేసిన సందర్బంగా రేగిడి ఆమదల వలస మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి వేల సంఖ్యలో జన సమీకరణ చేసి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలన్నారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 3.5 సంవత్సరంలో ప్రత్యేక హోదా రాజధాని కోసం చర్చించలేదు, కొత్తగా ఒక పరిశ్రమమైనా స్థాపించలేకపోయారని ఎద్దేవా చేశారు. నిత్యావసర సరుకులు ధరలు పెంచేసి మధ్యతరగతి కుటుంబాలతో ఆడుకుంటుందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమానికి రేగిడి ఆమదల వలస మండలంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, అన్ని గ్రామాల పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఒక కులాన్ని ఒక వర్గాన్ని ఇక్కడి నుంచి పంపించారనుకున్నాడు. తేడా చూస్తే ఈ చౌదరి సంగతి తీసుకుని హైదరాబాద్ డబ్బులు పెట్టుకుంటే 1 కోటి రూపాయలు పెట్టినాడు, ఈరోజు 20 కోట్లు సంపాదించాడు. 100 కోట్లు పెట్టినాడు, ఈరోజు 2000 కోట్లు వచ్చాయి. అంటే ఈ ముఖ్యమంత్రి ఎంత తక్కువగా ఆలోచిస్తున్నాడో, అనవసరంగా ఆలోచిస్తున్నాడో, అంటే ఏ విధమైన బ్రాడ్నెస్ లేదు ఎక్కడా కూడా, షార్ట్గా ఆలోచించి మొత్తం చౌదరి సంఘాన్ని పంపించారనుకున్నాడు. ఈరోజు వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించుకున్నారు బయటికి వెళ్ళి. ఇక్కడే ఉంటే ఇప్పుడు ఏమైంది, 2 లక్షల కోట్ల రూపాయలు మరి ఇండస్ట్రియలిస్ట్ని కానీ లేదా డబ్బున్నీ పెట్టుబడిదారుని అల్లరి పెడితే ఈరోజు వెళ్ళిపోయారు బయటికి. 2 లక్షల కోట్లు హైదరాబాద్లో ఈరోజు పెట్టుబడులు వచ్చాయి. అమర్రాజా ఆయన గల్లా అరుణ్ కుమారి మరి వ్యవస్థగా, అంటే మనిషి ఈరోజు ఉంటాం రేపు పోతాం కానీ ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ తెలుగుదేశం అయి ఉండాలి. మరి ఎన్ని సంవత్సరాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో చాలా ఖర్చు పెట్టి అన్ని చేస్తున్నారు. అందుకోసం ప్రతి మొమెంటు కూడా చంద్రబాబు దగ్గర, సార్ దగ్గర ఉంటాయి. అయితే అది ఆయన మరి మనల్ని ఎంచుకున్నారంటే మన మీద ఉన్న నమ్మకం, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్, దాన్ని మనం నిలబెట్టాలి. ఈరోజు రాష్ట్రంలో ఏ మూలైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విపరీతమైన అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఈరోజు రేట్లు చూసుకుంటే రేట్లు విపరీతంగా పెంచాడు. ఆయన ఏమనుకున్నాడంటే మన డబ్బులు తీసుకునే మళ్ళీ మన బట్టలు నొక్కాలని ఆలోచన. అంతేగాని పరిశ్రమలు తెద్దాం లేకపోతే జీడిపిని పెంచాలంటే ఏ చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయనకు పెద్ద ఐడియా లేదు. ఎందుకంటే పెద్దగా చదువు లేదు, అనుభవం లేదు, మూర్ఖుడు, ఎవరి మాట వినడు. అందుకోసం ఈరోజు అబద్ధం ఆడాడు. ఒక సంవత్సరంన్నర తిరిగి జనాల్లో విపరీతమైన మరి అబద్ధాలు ఆడి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పి, లేకపోతే చంద్రబాబు నాయుడు పలానా చేయలేదు పలానా చేయలేదని చెప్పి ఆరోజు చెప్పాడు. అమరావతి కూడా మీరు కట్టలేదని, నేను గెలిచిన వెంటనే అమరావతి పూర్తి చేస్తానని చెప్పాడు. ప్రత్యేక హోదా